ప్రస్తుతం మనతో పాటు ఏఐసిసి కార్యదర్శి చల్ల వంశీచంద్ర రెడ్డి గారు ఉన్నారు. సార్, అసలు ఏంది ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితి ఎలా ఉంది? ముఖ్యమంత్రి అలాగే ఆరోగ్య శాఖ మంత్రి కేసీఆర్ గారు అన్ని కూడా ఆధీనంలో ఉన్నాయి. ప్రస్తుతం లాక్డౌన్ గానీ కర్ఫ్యూలు గానీ పొడిగించాల్సినటువంటి అవసరం లేదు. ఆక్సిజన్ అలాగే అన్ని ఆసుపత్రులు కూడా పూర్తి స్థాయిలో ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. అసలు ఎలా చూడాలంట? రాష్ట్రంలో ఉన్న పరిస్థితి క్లియర్ గా అర్థం చేసుకోవాలంటే పెద్దగా మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు, విశ్లేషణ చేయాల్సిన అవసరం లేదు, గణాంకాలు కూడా చూడాల్సిన అవసరం లేదు. పేదవాడి ఆరోగ్యం యొక్క బాధ్యత పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి, ఆ మాటకు వస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి సంబంధించిన బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉంటుంది. ముఖ్యమంత్రి గారికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినప్పుడు ముఖ్యమంత్రి గారు గనక రాష్ట్ర ప్రజలందరికీ నమ్మకం కలిగిస్తూ, రాష్ట్ర ప్రజలందరికీ ధైర్యం కలిగిస్తూ, ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పినట్టుగా ఎవరికి ఏమైనా కానీ ఈ గాంధీ హాస్పిటల్ ఉంది, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి హాస్పిటళ్లలో మెరుగైనటువంటి అన్ని సదుపాయాలతో కోవిడ్ కి చికిత్స అందిస్తున్నామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు దాన్ని ఫాలో అయ్యి గాంధీ హాస్పిటల్లో గనక వారికి కోవిడ్ చికిత్స చేయించుకుంటే ఇవాళ నేను చాలా గర్వంగా నేను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాను, రాష్ట్ర ప్రభుత్వం బాగా పనిచేస్తుంది, రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఉన్నాయి, కాబట్టి మా ముఖ్యమంత్రి మా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ దవాఖానైనటువంటి గాంధీలో చికిత్స చేయించుకున్నారని నేను గర్వంగా ఉండేవాడిని, రాష్ట్ర ప్రజలందరూ కూడా భరోసాతో ఉండేవాళ్ళు. కానీ స్వయంగా ముఖ్యమంత్రి గారే గాంధీ హాస్పిటల్కో లేదంటే నిమ్స్కో లేదంటే ఏదో ఒక ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి హాస్పిటల్కి పోకుండా ఒక కార్పొరేట్ హాస్పిటల్లో చికిత్స చేయించుకోవడం ద్వారా వారంతకు వారే ప్రభుత్వ అధినేత అయినటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి ముఖ్యమంత్రి గారే మా ప్రభుత్వ హాస్పిటళ్లలో సదుపాయాలు లేవు, మా ప్రభుత్వ హాస్పిటల్లోకి పోయేదానికన్నా శ్మశానానికి పోవడమే బెటర్ అని గతంలో చాలా మంది అక్కడ చికిత్స పొందినటువంటి వాళ్ళు ఏదైతే చెప్పినారో దానికి బలం చేకూరుస్తూ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది కాబట్టి, నా ప్రభుత్వం విఫలమైంది కాబట్టి నేను కార్పొరేట్ హాస్పిటల్లో చేరినానని వారే ఒక మెసేజ్ మనందరికి కూడా ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ప్రజలకు ఒక భరోసా కల్పించడంలో ఎందుకు విఫలమయ్యారంటారు ముఖ్యమంత్రి గారు? ఇప్పుడు ప్రజలకి భరోసా కల్పించడం అనేది ఒక ఎత్తు. వర్స్ట్ కేసు ఏంటంటే ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజలకు 24 గంటలు తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా సేవ చేస్తున్నటువంటి ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, హెల్త్ కేర్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, కనీసం వారికి కూడా ముఖ్యమంత్రి గారు భరోసా కల్పించే పరిస్థితుల్లో లేరు. హెల్త్ కేర్ వర్కర్స్ కానీ ఫ్రంట్ లైన్ వర్కర్స్ కానీ వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్, సరే ప్రైవేట్ రంగంలో ఉన్నా కానీ ఎక్కువ మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, వీళ్ళకు కూడా భరోసా అంటే వారి ప్రభుత్వంలోనే పనిచేసేటువంటి వీళ్ళకు కూడా భరోసా కల్పించే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే మొదటి డోస్ వ్యాక్సినేషన్ తీసుకున్నటువంటి ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి అలానే హెల్త్ కేర్ వర్కర్స్ కి సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ డోస్ అందించే అటువంటి పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేదంటే ఎంత దుర్మార్గంగా ఎంత ఇనఎఫిషియెంట్ గా ఈ ప్రభుత్వ ముఖ్యమంత్రి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. నిన్న నాకు చాలా మంది డాక్టర్స్ యూనియన్ కి సంబంధించినటువంటి ప్రతినిధులు మెసేజ్ చేయడం జరిగింది. చాలా మంది ఏంటంటే మేము ఫస్ట్ డోస్ తీసుకున్నాం, మేము 24 గంటలు కోవిడ్ పేషెంట్స్ తో ఎక్స్పోజ్ అవుతూ మేము మా ప్రాణాలను కూడా రిస్క్ చేసి మేము పనిచేస్తున్నాము, కానీ మేము మొదటి డోస్ ఆల్రెడీ తీసుకున్నాము, రెండవ డోస్ తీసుకోవడానికి మాకు ప్రభుత్వం నుంచి ఏమాత్రం కూడా సానుకూల స్పందన రావట్లేదు, రెండవ డోస్ వ్యాక్సిన్ తీసుకోవాలంటే మాకు ప్రభుత్వం ఇచ్చే పరిస్థితుల్లో ఈ తెలంగాణ ప్రభుత్వం లేదు, మా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి, మా ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టి మేము 24 గంటలు కోవిడ్ పేషెంట్స్ ఎక్స్పోజ్ అయి పనిచేస్తున్నాం అనే మాట చెప్పడం జరుగుతుంది. మనందరం కూడా చూస్తున్నాం సామాన్య ప్రజలకు కూడా అసలు ఫస్ట్ డోస్ తీసుకునే వాళ్లకు వ్యాక్సినేషన్ లేదు, ఫస్ట్ డోస్ తీసుకొని సెకండ్ డోస్ తీసుకోవాలనుకునే వాళ్ళకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా వ్యాక్సినేషన్ అందట్లేదు. నాకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం
ప్రభుత్వం బయటికి చెప్పట్లేదు, కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. గత 5 రోజులు వారం రోజుల నుంచి అన్ని వ్యాక్సినేషన్ సెంటర్లలో వ్యాక్సినేషన్ ఏమాత్రం కూడా ఇవ్వట్లేదు మన రాష్ట్రంలో. ఇంతేకాకుండా అంటే మిగతా దేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలు సమస్య యొక్క తీవ్రతని గమనించి సమస్యని వాళ్ళు బేరీజు వేసుకొని సమస్యకు పరిష్కారం అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి దుర్మార్గ పాలకులు తమకు మంచి పేరు రావాలని తక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయని చూపించుకుంటే అరే తెలంగాణ ప్రభుత్వం బాగా పనిచేస్తుందనే ఒక మెప్పు పొందొచ్చనే ఒక దుర్బుద్ధితోటి, అంటే అవగాహన లేనటువంటి వ్యవహారంతో, టెస్టింగ్లు అంటే కేసులు తక్కువ చూపించుకోవాలనే ఒక ఆతృతతోటి టెస్టింగ్లు చేయడం బంద్ చేయడం జరిగింది. అలానే నెంబర్ ఆఫ్ డెత్స్ కూడా అండర్ రిపోర్ట్ చేస్తున్నారు. సో అంటే అసలు ఏమాత్రం కూడా శ్రద్ధ లేనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో మనకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యే ప్రతి దానికి కూడా కేంద్రాన్ని బూచిగా చూపించి కేంద్ర ప్రభుత్వం మాకు డోసులు పంపించడం లేదు, కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదంటూ కూడా కేంద్రంపై నెపన్న పెడుతుంది అనుకోవచ్చా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదో గొప్పగా చేస్తుందని కూడా చెప్పలేము. కేంద్ర ప్రభుత్వం ఈ వైఫల్యంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఉన్నది. రెండు ప్రభుత్వాలు కూడా, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఈ యొక్క పరిస్థితికి కారణం, ఈ యొక్క పరిస్థితికి బాధ్యత వహించాలి. ఇక రాష్ట్ర ప్రభుత్వం కనీసం ప్రభుత్వం చేయగలిగేటువంటి పనులు కూడా చేయట్లేదు. ఉదాహరణకి వ్యాక్సిన్స్ కానివ్వండి, లేదంటే ఆక్సిజన్ సప్లై కానివ్వండి, మిగతా మెడిసిన్స్ కానివ్వండి, ఇక్కడ ఉండేటువంటి కేసుల తీవ్రతని బట్టి, ఇక్కడ ఉండేటువంటి పాజిటివిటీ బట్టి వాళ్ళు పంపించడం జరుగుతుంది కేంద్రం నుంచి. అంటే అన్ని రాష్ట్రాలకు డివైడ్ చేసి చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులని దాయడం ద్వారా, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నెంబర్ ఆఫ్ కోవిడ్ పాజిటివ్ కేసెస్ ని అండర్ రిపోర్ట్ చేయడం ద్వారా, నెంబర్ ఆఫ్ కోవిడ్ డెత్స్ ని అండర్ రిపోర్ట్ చేయడం ద్వారా వాస్తవ పరిస్థితిని కేంద్రానికి పంపించడంలో దాస్తుంది. కాబట్టి కేంద్రం నుంచి రావాల్సినటువంటి, అసలే కేంద్రమే దుర్మార్గంగా వ్యవహరిస్తుందంటే ఆ మాత్రం రావాల్సినటువంటి సహాయాన్ని కూడా తీసుకునే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేదనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తర్వాత వీళ్ళ ప్రయారిటీస్ కనుక చూస్తే కనుక మాకు నిధులు కావాలి, కేంద్రం నిధులు ఇవ్వట్లేదని వీళ్ళు చెప్పడము, కేంద్రం మా దగ్గర నిధులు లేదని చెప్పడానికి వీళ్ళకున్న ప్రయారిటీస్ కనుక చూస్తే రాష్ట్ర ప్రభుత్వం దేనికి ప్రాధాన్యత ఇస్తుంది? కోవిడ్ నియంత్రణ కల్లా వాళ్ళ హంగులకి ఆర్భాటాలకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తుందని మనకు చాలా స్పష్టంగా, కోవిడ్ హాస్పిటల్ నిర్మించాలనే ధ్యాస కన్నా వాళ్ళ హంగుల కోసం, ఆర్భాటాల కోసం ఒక కొత్త సెక్రటేరియట్ నిర్మించుకోవడానికి వీళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ఇక్కడ రాష్ట్రంలో. అదే కేంద్రంలో కనుక చూస్తే కేంద్రంలో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆక్సిజన్ ప్లాంట్స్ వీటన్నిటిని నిర్మించాలనే ఆలోచన కన్నా, మంచి హాస్పిటల్లు నిర్మించాలనే ఆలోచన కన్నా ప్రధానమంత్రి ఈ హంగుల కోసం సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ కి ఈ నిధులు కేటాయించాలనే ఆలోచనతోటి కేంద్ర ప్రభుత్వం, అంటే వీళ్ళ ప్రయారిటీస్ కనుక చూస్తే పేద మధ్యతరగతి ప్రజల యొక్క ఆరోగ్యం వీళ్ళ ప్రయారిటీ లిస్ట్ లో లేదు. వీళ్ళకి ఏమైనా కానీ ఎన్నికలు, వాళ్ళ హంగులు, వాళ్ళ ఆర్భాటాలు, వాళ్ళ రాజకీయాలే వాళ్లకు ప్రాధాన్యతగా కనిపిస్తున్నాయి. కాబట్టి మనలాంటి మన ప్రజల ఆరోగ్యం వాళ్ళ ప్రయారిటీలో లేదు కాబట్టి వాళ్ళ ఈ సమస్య మనకు ఎదురవుతుంది. అంటే ఆక్సిజన్ సమస్య లేనట్టుగా మనకు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు స్పష్టం చెప్పారు నిన్న. కానీ ఇప్పటికే ప్రైవేట్ హాస్పిటల్లో కానివ్వండి లేదా గవర్నమెంట్ దవాఖానలో వెళ్తుంటే లైన్లు కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఎందుకు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి డాక్టర్స్ కానివ్వండి లేదంటే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రికి ఎందుకు చెప్పలేకపోతున్నారు? ముఖ్యమంత్రి గారు అంటే వాస్తవానికి మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఈ హెడ్ గా ఉన్నటువంటి వ్యక్తిని, మన రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రి అనొచ్చా లేదా అనే సందేహం కూడా నాకు కలుగుతుంది. ముఖ్యమంత్రి గారు చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు ఆ లిబర్టీ అని కూడా అనలేను నేను, ఆ అవకాశం కల్పించాలి కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఎవరు చెప్పాలి ఇవన్నీ కూడా అఫీషియల్స్ తోటి రివ్యూ చేసి ముఖ్యమంత్రి గారి దగ్గరకి ఈ విషయాలన్నీ చెప్పేటువంటి వ్యక్తి ఆరోగ్య శాఖ మంత్రి. గతంలో ఇప్పుడేమో వారే ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి
ఇక ఎవరు చెప్పాలి ముఖ్యమంత్రి గారికి? బ్యూరోక్రాట్స్ ఏమో ముఖ్యమంత్రి గారిని కలవలేరు, కలిసినా చెప్పే ధైర్యం లేదు. శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు ఎవరైతే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారో ఎంపీలు కానీ వీళ్ళందరూ, వీళ్ళు ముఖ్యమంత్రి గారిని కలవలేదు. మంత్రులు కూడా ముఖ్యమంత్రి గారిని కలవలేనటువంటి పరిస్థితి ఉంది. తర్వాత క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తారంటే ఆ ప్రయత్నం కూడా ముఖ్యమంత్రి గారు చేయరు. ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్ కి పోయి లేచినప్పటి నుంచి పడుకునేదాకా ఏం చేస్తారో నేను చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరిని అడినా గానీ ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్ లో ఏం చేస్తారనే విషయం మన అందరికి కూడా తెలుసు. అంటే ఏమాత్రం కూడా ఇంట్రెస్ట్ లేనటువంటి, ప్రజల పట్ల గానీ, ప్రజల ఆరోగ్యం పట్ల గానీ, ఇప్పుడు ఉన్నటువంటి సమస్య పరిష్కారం వెతకాలనేటువంటి ఏమాత్రం కూడా ఇంట్రెస్ట్ లేనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఇది మన రాష్ట్ర దౌర్భాగ్యం అని అనుకోవాల్సినటువంటి పరిస్థితి. ప్రజలు కూడా ఇవాళ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ హాస్పిటల్ మీద నమ్మకం లేక ప్రైవేట్ హాస్పిటల్ దారి పడుతున్నారు. కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ పోతున్నాం, ఈ ప్రభుత్వానికి ఆ ప్రైవేట్ హాస్పిటల్ మీద కనీసం ఆ నియంత్రణ కూడా లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలంటేనేమో సదుపాయాలు లేవు, ఆక్సిజన్ లేదు, బెడ్లు లేవు, వెంటిలేటర్ లేవు, ఐసీయూ లేవు, మందులు లేవు, ఏం లేవు గవర్నమెంట్ హాస్పిటల్లో. ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళాలంటేనేమో అక్కడ వాళ్ళు అడిగేటువంటి డబ్బులు, ఫీజులు చెల్లించుకునేటువంటి ఆ యొక్క ఆర్థిక స్తోమత పేద ప్రజల దగ్గర లేదు. అందుకే మనం చూస్తున్నాము ఇవాళ గతంలో తెలంగాణ కోసం ఆత్మార్పణ చేసుకున్నటువంటి సందర్భాలు మనం చూసినాము. మనం తెలంగాణ సాధించుకున్న తర్వాత ఏం చేయాలో, అంటే కోవిడ్ పాజిటివ్ వచ్చినటువంటి వ్యక్తి, కోవిడ్ పాజిటివ్ వస్తుందనే వచ్చినట్టు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అనేటువంటి వ్యక్తులు ఎక్కడికి పోవాలో తెలక ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి వాళ్ళ మన రాష్ట్రంలో ఉంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ ఎలాంటి చర్యలు తీసుకొని ప్రజలకు మేమున్నామనేటువంటి భరోసా కల్పించాలని మీరు సలహా ఇస్తారు? నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి వారికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి నుంచి బయటికి ఎట్లా రావాలి, ఇప్పుడు ఉన్నటువంటి సమస్యని ఎట్లా పరిష్కరించాలి, ఇప్పుడు ఉన్నటువంటి ఛాలెంజెస్ ని ఎట్లా ఓవర్కమ్ కావాలి అనేటువంటి ఎక్స్పీరియన్స్ కానీ, వారికి ఇంట్రెస్ట్ కానీ, వారికి ఆ స్తోమత, ఆ కెపాసిటీ ఉన్నట్టుగా నాకు కనిపించట్లేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నేను ముఖ్యమంత్రి గారికి సూచన చేసేది ఏంటంటే, గతంలో రాష్ట్రాన్ని సరిగ్గా పరిపాలించినటువంటి ఆ అనుభవం కాంగ్రెస్ పార్టీకి ఉన్నది, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉన్నది. చాలా మంది బ్యూరోక్రాట్స్ ఉన్నారు, చాలా మంది హెల్త్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, చాలా మంది ఎపిడమాలజిస్టులు ఉన్నారు, చాలా మంది నిష్ణాతులు అయినటువంటి డాక్టర్లు ఉన్నారు. మీరు తక్షణమే అపోజిషన్ పార్టీ వాళ్ళని అలానే ఈ యొక్క సందర్భంలో హెల్ప్ చేయగలిగే ఎక్స్పర్ట్స్ ని వాళ్ళందరితో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని అందరి సూచనలు సలహాలు తీసుకొని ఒక ముఖ్యమంత్రిగా వ్యవహరించాలి, ఫామ్ హౌస్ నుంచి బయటికి రావాలి, ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవాలి, హాస్పిటల్లోకి రావాలి, హాస్పిటల్ తిరగాలి, గవర్నమెంట్ హాస్పిటల్కి రావాలి, మీరు స్వయంగా నిమ్స్ కి పోవాలి, మీరు స్వయంగా గాంధీ హాస్పిటల్కి పోవాలి, మీరు స్వయంగా ఉస్మానియా హాస్పిటల్కి పోతే అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుస్తాయి, ఆ సమస్యలకి ఎట్లా పరిష్కారం వెతకాలనేది కూడా తెలుస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి లాగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి గారికి సూచన చేస్తున్నాను నేను. థాంక్యూ వంశీచంద్ర రెడ్డి గారు, మీ అభిప్రాయం తెలిపినందుకు. థాంక్యూ ప్రసాద్ అన్న.